చెప్పు నువ్వేం చెప్పు చెప్పు పదిహేనవ వాడి పరిధిలో దేవీ ఉత్సవాలు కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుంచి కూడా రంగరంగ వైభవంగా కూడా జరగడం అనేది చాలా బాగా అందరికీ తెలుసు. ఈ సంవత్సరం దుర్గాదేవి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం 11 రోజులు రావటం అతి తక్కువ. చాలా కాలం తర్వాత 35 సంవత్సరాలు పైబడి ఒకసారి ఇటువంటిది వస్తుందని చెప్పేసి శైవజ్ఞులు చెప్పడం జరుగుతూ ఉంది. 11 రోజులు కూడా అమ్మవారు ఇటు శివుడికి ప్రీతిమైన హోమాలు అభిషేకాలు మహిళకైతే ప్రతిరోజు కూడా 100,000 కుంకుమార్చన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన పాంప్లెట్లు వేసి భక్తులందరికీ కూడా అందజేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఫ్రాంప్లెట్లు చూసుకొని ఏ రోజు ఏ పూజా కార్యక్రమము ఏ హోమం దేనికి సంబంధించింది అని దీని గురించి కూడా మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. దీనికి గమనిక తమ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఏ రోజు అయితే భక్తులు వచ్చి పూజలో పాల్గొంటారో కుంకుమ పూజలో కానివ్వండి హోమంలో కానివ్వండి అభిషేకంలో కానివ్వండి అది దేంట్లో పాల్గొన్నా సరే ఒకరోజు ముందుకుంటా చెప్పేటట్టయితే ఆ పూజా తాలూకా ద్రవ్యాలు పూజా సామాగ్రి అన్నీ కూడా మా కమిటీ వాళ్ళు రెడీ చేసి పూజలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగా పేరు నమోదు చేసి గోత్రనామాలు నమోదు చేసుకోమని చెప్పేసి మీ ద్వారా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు వచ్చిన భక్తులకి కూడా తీర్థప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలోని ఈ యొక్క దేవీ నవరాత్రులు కాదు శ్రీదేవి మహోత్సవాల్లోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారికి కృపా కటాక్షాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.